हेलो एवरीवन, वेलकम टू आवर चैनल स्वप्न राज ब्लॉग्स। మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే, నా పేరు స్వప్న అండి. మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక ఇంకా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు బ్లాగ్లోకి వచ్చేస్తే, ఇది అయితే మా సెకండ్ యానివర్సరీ బ్లాగ్. ఫస్ట్ నేనైతే ఇది రికార్డ్ చేయాలా వద్దా అన్నట్టుగా అనుకున్నాను, బట్ చేశాను. ఇది వచ్చేసి చాలా సింపుల్ వ్లాగ్. అండ్ డెకరేషన్స్ అవి ఎలా చేయాలి అనేది అయితే కొన్ని చిన్న చిన్న టిప్స్, అది ఎలా ఈజీగా చేసుకోవచ్చు అని అయితే నేను ఇందులో చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, జస్ట్ అది పురుకోసకి చిన్న చిన్న క్లిప్స్, మీరు ఏ క్రాఫ్ట్స్ షాప్కి వెళ్ళినా కానీ ఇలాంటి క్లిప్స్ మీకు దొరుకుతాయి. అండ్ నేను నా దగ్గర ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను, సో దానికైతే ఇవి ఫిక్స్ చేస్తున్నాను అన్నమాట. ఇవి లోపల పెట్టేసి, అంటే ఫోటో పెట్టకుండా ఇవి పెట్టేసి అది బయటకు వచ్చేలాగా ఇలా అయితే సెట్ చేసుకుంటున్నాను. వన్స్ క్లిప్స్ ఇవన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడైతే ఫొటోస్ పెట్టాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఇలా బోర్డ్ పెట్టేసుకొని అంతా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఇలా ఉంటుంది. అండ్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ మనకు కావాల్సినట్టు దాన్ని అడ్జస్ట్ చేసుకొని, అంటే కొంచెం లూజ్గా ఉండాలా, టైట్గా ఉండాలా, అదైతే చూసుకోండి. ఆ తర్వాత అయితే నేను నా దగ్గర ఉన్న కొన్ని పిక్స్, అంటే మా ఈ లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్వి ఉన్న పిక్స్ అయితే నేను యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉండింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏదైనా మనం, అంటే డై, మనం ఎప్పుడైతే మన చేతులతో మనం చేసుకుంటామో మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నేనైతే నాకు మోస్ట్ ఆఫ్ ద ఒకేషన్స్, నేను ఏవైతే సెలబ్రేట్ చేసుకుంటానో వాటన్నిటిలో మోస్ట్లీ నేను నా చేతితో చేసినవి చేసుకోవడానికి ఇష్టపడతాను. అండ్ నా లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్ వీడియోస్ కూడా నేనైతే, అంటే వీడియోస్ కాదు ఫొటోస్, అవైతే లాస్ట్లో యాడ్ చేశాను. ఒకసారి చూడండి మీరు అవి కూడా. సో చూసారు కదా, లైట్స్ అవి యాడ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉండింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు క్యానోపీ స్టైల్లో చేస్తున్నాను అనమాట, అది చూపిస్తాను. ఈ లవ్ షేప్స్ ఇది ఉంది కదా, ఇదైతే నేను ఆల్రెడీ అంతకుముందే చేశాను ఊల్ థ్రెడ్తో. సో దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇప్పుడు నా చేతిలో ఉన్నదైతే ఒక శారీ అనమాట. నేను కర్టెన్స్ అలా ఏం కాదు, ఇంట్లో ఉన్న శారీతోనే చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక నా వీడియోస్ చూసినట్లయితే, నేను ఈ శారీ ఒక వీడియోలో కట్టుకున్నాను. మీరు కనుక గుర్తుపడితే నేను ఏ వీడియోలో కట్టుకున్నాను అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇప్పుడైతే ఆ శారీని హాఫ్కి మడిచేసి రబ్బర్ బ్యాండ్తో టై చేశాను అనమాట. దాన్ని ఇట్లా తగిలిచ్చాను ఒక మేక్కి. అండ్ మిగిలిన పార్ట్స్ వచ్చేసి అదంతా కూడా అలా బెడ్ కిందకి తోసేసినాను అనమాట. నార్మల్గా ఒక బెడ్ అయితే తీసుకున్నాను. అండ్ మనం ఇలా చేసేటప్పుడు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్కొక్కసారి నార్మల్గా లైట్ కలర్స్ తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది, అంటే మొత్తం వైట్ అలా అయితే బాగుంటుంది. బట్ నా దగ్గర ఉన్న ఈ మెరూన్ బెడ్షీట్ వేసేసి ఈ రెడ్ శారీతో అయితే మ్యాచ్ చేశాను. నాకైతే బాగా సెట్ అయింది అనిపించింది. అండ్ ఫర్దర్గా అయితే మీరు చూస్తారు, నేను ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత వీటికైతే లైట్స్ యాడ్ చేశాను. మామూలు అంత ఇప్పుడు టెంట్ లాగా వచ్చేసింది కదా. ఇది కూడా నా యూట్యూబ్, అంటే కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి అదే ఇన్స్పిరేషన్. నేను ఫస్ట్ నుంచి కూడా యూట్యూబ్ ఫాలో అయ్యేదాన్ని. సో దానివల్లే నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనే ఒక థాట్ అయితే నాకు వచ్చింది. అండ్ ఇక్కడైతే నేను పిల్లోస్, నార్మల్గా ఇంట్లో మనకి సోఫాల వాటిలో పిల్లోస్ ఉంటాయి కదా, అవి అయితే జస్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను ఎలా బాగుందా అని చెప్పేసి. అండ్ అవి వెనక్కి పెడితేనే బాగుంటుంది అనిపించింది. సో అలా అయితే సెట్ చేసి చూస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంట్ ఇదైతే సెట్ అయింది. తర్వాత చూసారు కదా, వన్ సైడ్ లైటింగ్ అయితే పెట్టాను, ఆ తర్వాత ఇంకొక సైడ్. యాక్చువల్లీ ఇదేంటంటే అంత లెంత్ సరిపోలేదన్నమాట. సో దానికి ఏం చేశానంటే ఒక దారం తీసుకొని దానికి పైన లైట్ నుంచి కట్టేసి అది హ్యాంగ్ చేశాను.
అప్పుడు లైట్ సరిపోయింది. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే బ్యాటరీ మీద రన్ అవుతాయి అన్నమాట మనకి, అంటే ప్లగ్కి ఆన్ చేసి ఇవేం కాదు. అండ్ యాక్చువల్గా మీరు చూసినట్లయితే కనుక ఇవి ఇప్పుడు మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి, మీషోలో అలా అమెజాన్లో కానీ అలా ఉంటాయి. అండ్ లేదంటే సమ్ క్రాఫ్ట్ షాప్స్ ఉంటాయి కదా, వాటిలో అయినా దొరుకుతాయి. అండ్ నేను ఇప్పుడు మీకు ఇది అంతా సెట్ చేసిన తర్వాత లైట్ అది కూడా వేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ వీడియో అంతా చూసిన తర్వాత అయితే మీకు డెకరేషన్ నచ్చిందా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇవన్నీ, అంటే మనం సడన్గా ఇప్పుడు ఎవరైనా పిక్స్ పెట్టినప్పుడు చూస్తాం కదా, అనుకుంటాము అమ్మ ఎంత కష్టమో ఇవన్నీ చేయాలంటే అనుకుంటాము. చాలా సింపుల్ అని చెప్పి చూపించడానికి నేనైతే ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా నా ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే నేను సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఫుల్ రెసిపీ అయితే చూపించట్లేదు. యాక్చువల్గా ఏంటంటే కేక్ కూడా మోస్ట్లీ ఇంట్లోనే తయారు చేస్తాను, ఇప్పుడు వరకు ఒక్కసారి బయట తీసుకొచ్చాను అన్నమాట, ఎందుకో ఇంట్లో ట్రై చేయడానికి ఇష్టపడతాను అన్నమాట. సో ఒకసారి అయితే చూసేయండి. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఫుల్గా దాన్ని అంటే బీట్ చేయాలన్నమాట, బాగా అది అంటే ఫ్లఫీగా వచ్చేయాలి. అదంతా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో అలా రావాలి. ఆ తర్వాత అయితే బట్టర్ యాడ్ చేయాలి. నార్మల్గా అయితే రూమ్ టెంపరేచర్లో ఉన్న బట్టర్ యాడ్ చేయొచ్చు, బట్ నేనైతే అది కరిగించేసి యాడ్ చేశాను అన్నమాట. అండ్ తర్వాత మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత యాక్చువల్గా ఇది నేను పౌడర్ అయితే బయట నుంచి తీసుకొచ్చాను అందులో మిక్స్ చేయడానికి. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపించింది, సరే ఇంకా మనకి ఈజీ అయిపోతుంది అని చెప్పి నేనైతే అది తెచ్చుకున్నాను. దాని మీద ఏవైతే కొలతలు ఉన్నాయో అదే అయితే యాడ్ చేసి అదైతే మిక్స్ చేశాను. అంతా కలిపేసిన తర్వాత ఫస్ట్ అయితే ప్రీహీట్ చేసుకుంటున్నాను. సో దానికి ఓవెన్ అయితే సెట్ చేసుకున్నాను 175 డిగ్రీస్లో పెట్టుకొని. ఆ తర్వాత కేక్ ప్యాన్ అంతా గ్రీస్ చేసుకుంటున్నాను. ఇందులో అయితే దానికి కొంచెం తగ్గట్టుగా బటర్ పేపర్ కట్ చేసి అందులో యాడ్ చేశాను. ఆ తర్వాత ఇంకా కేక్ బ్యాటర్ అదంతా అయితే అందులో యాడ్ చేసేసి ఇంకా మొత్తం మిక్స్ చేసి అంతా యాడ్ చేసి ఇంకా ఓవెన్లో అయితే పెట్టేశాను. అండ్ ఈ తర్వాత అంటే కేక్ రెసిపీ అంతా అయితే నేను ఇప్పుడు చూపించను, సర్ప్రైజ్ అన్నమాట. లాస్ట్లో కేక్ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడైతే అంతా ఓవెన్లో పెట్టేశాను. సో ఆల్రెడీ ప్రీహీట్ అయి ఉంది కాబట్టి మళ్ళీ మనం ఏమి ఆన్ చేయాల్సిన పని లేదు. ఓవెన్లో పెట్టేసి 50 మినిట్స్ తర్వాత తీసాను. ఇక్కడ చూపించేది ఏంటంటే నేను బటర్తో క్రీమ్ చేయట్లేదు, విప్పింగ్ క్రీమ్ అంటారు కదా లైక్ ఐసింగ్ క్రీమ్, సో దాంతో చేసినాను అందుకే అవి చూపించాను అన్నమాట. తర్వాత షుగర్ యాడ్ చేసి బీట్ చేశాను. అండ్ ఈ నెక్స్ట్ ఇవి అయితే నేను బ్యాక్ సైడ్ యాడ్ చేశాను. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇది. ఇక్కడ ఒక ట్రీ కూడా యాడ్ చేశాను, ఒకసారి చూడండి ఎలా ఉంది అని చెప్పేసి. నాకైతే చాలా చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ బ్యాక్ సైడ్వి మీరు చూసారు కదా, సో అవి లవ్ షేప్స్ అవి కట్ చేసి అవన్నీ ఆల్రెడీ ఫస్ట్ ఒక థ్రెడ్కి అంటించేసి ఆ థ్రెడ్ని జస్ట్ గోడకు అంటించాను అన్నమాట. అంటే మళ్ళీ ప్రతిదీ అలా గోడకు అంటించి అవన్నీ తర్వాత తీసేటప్పుడు కొంచెం అంతా ఇల్లంతా ఖరాబ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి అయితే ఇలా చేశాను. అండ్ లైట్స్ ఆఫ్ చేస్తే ఎలా ఉంది లుక్ అని చెప్పేసి ఇది, ఎందుకంటే మనం అన్ని లైటింగ్స్ పెట్టాం కదా, సో అందుకని చెప్పేసి. బట్ మీరు ఆ లోపల యాడ్ చేసిన అది ఊల్తో చేసింది కూడా చూస్తే చాలా బాగా వచ్చింది. అండ్ ఫోటో ఫ్రేమ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ సీ హియర్ ఈజ్ ద కేక్. అండ్ నేను అంతా చేసిన తర్వాత లాస్ట్లో అయితే ఈ పూసలు ఇవైతే జస్ట్ కింద యాడ్ చేసింది. ఫస్ట్ దాని మీద వేద్దాం అనుకున్నా, అది బాగానే ఉంది కదా, దాన్ని చెడగొట్టడం అయితే ఇంకా నాకు నచ్చలేదు అనమాట. సో అందుకని చెప్పేసి కింద అయితే యాడ్ చేశాను. సో ఇలా అంతా యాడ్ చేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి కేక్ అంతా సెట్ చేసేసి ఇప్పుడైతే చూద్దురు ఇంకా మా సెలబ్రేషన్స్. సో ఫస్ట్ ఏంటంటే ఇది కాకరపోతలో ఉంది కదా, అక్కడ కొంచెం తక్కువ స్పేస్ ఉంది, మనం కూర్చున్నప్పుడు మళ్ళీ అంటే డ్రెస్సెస్ మీద అలా పడినా కొంచెం భయపడాలి అని చెప్పేసి ఇలా ఇదైతే ఇలా అయితే కొంచెం దూరంగా ఉండి అదైతే కాకరపోతలో ఉందని అదైతే వెలిగించాము.
అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పుడే మా మ్యారేజ్ అయిపోయి 2 ఇయర్స్ అయిపోయిందా అనైతే అనిపిస్తుంది. ఇక్కడైతే కేక్ కటింగ్ చేస్తున్నాను అండ్ ఇట్స్ రియల్లీ హార్డ్ టు సెలబ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ వితౌట్ అవర్ ఫ్యామిలీ. వి మిస్ అవర్ ఫ్యామిలీ వెరీ మచ్ అండ్ ఐ హోప్ ఇంకా నెక్స్ట్ సెలబ్రేషన్స్ అయితే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చేసుకొని. ఇంకేంటంటే మేమిద్దరమే ఉంటాం అన్నమాట, ఏది చేసుకున్నా ఇంకా మేమే కట్ చేసుకొని మేమే తినేసి అలా ఉంటుంది. బట్ వీ రియల్లీ ఎంజాయ్డ్ అవర్ సెలబ్రేషన్స్ అండ్ అంటే అప్పుడే ఇంత త్వరగా 2 ఇయర్స్ అయిపోయిందా అని అయితే నాకు అనిపించింది వన్స్ ఓకే మన మ్యారేజ్ వస్తుంది అనుకున్నప్పుడు. సో ఆఫ్టర్ దాట్ సమ్ మ్యాండేటరీ పిక్చర్స్ అయితే తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి, చాలా చాలా బాగుంది. అండ్ మీకు ఏ ఫోటో నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో సమ్ ఫొటోస్ అండ్ రీల్స్ వాటి తర్వాత అయితే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వడలు వేస్తున్నాను. అండ్ షేప్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే షేప్ నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. సో మినప వడలు వేశాను. ఆ తర్వాత స్వీట్ అయితే కోవా చేశాను. యాక్చువల్గా నేను అది షూట్ చేయలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను ఒక వీడియోలో చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వాళ్ళకి చేస్తారు. ఆ తర్వాత సమ్ పిక్చర్స్ అయితే తీసుకున్నాను. అండ్ కమింగ్ వీడియోస్లో నేను లాస్ట్ వీడియో నేను మేము బ్రూక్స్ వెళ్ళింది అయితే పెట్టాను, యాడ్ చేశాను పార్ట్ 1 పార్ట్ 2 అయితే నెక్స్ట్ వీడియో వస్తుంది. సో మీరు కనుక ఇంకెవరైనా వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. బెల్జియం పార్ట్ 1 వీడియో. అండ్ తర్వాత ఈవినింగ్ అయితే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి వెజ్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. సో ఇంటికి తెచ్చుకొని తిన్నాము. అండ్ ఇవి అయితే నేను లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నమాట. సో నేను 2 కేక్స్ చేశాను లాస్ట్ ఇయర్. జస్ట్ అంటే క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అనమాట, అప్పుడు షేర్ చేసుకోలేదు కాబట్టి. సింపుల్గా అప్పుడు కూడా నేను హ్యాండ్ మేడ్ డెకరేషన్స్ అవే చేశాను అనమాట, బ్యానర్ అవన్నీ కూడా నేనే చేశాను. సో ఇది అయితే మా సెలబ్రేషన్సే. ఐ హోప్ మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.